ఇప్పుడు మా నాన్నగారైన పాస్టర్ ఎం లూకా బాబు గారు దైవ వర్తమానమును అందించెదరు. శ్రద్ధగా విని దైవ దీవెనలను పొందుదాం. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గంభీరంగా చెప్పండి. 13వ వచనాన్ని మరలా ఒకసారి చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. చాలు ప్రియ, దేవుని మాటలు విందాం. చదివినటువంటి లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసేటువంటి ఉపమానాలు బోధించినట్లుగా మనము చూస్తాం ప్రియరా. అయితే ప్రార్థన హెచ్చింపుతో కూడిన ప్రార్థన ప్రియరా, పరిశీడి వలె మన జీవితంలో ప్రియరా అతిశయముతో ప్రార్థన వద్దు, వేషధారణతో ప్రార్థన వద్దు, హెచ్చించుకుంటూ ప్రార్థన వద్దు. అలాంటి ప్రార్థన దేవుడు వినడు ప్రియరా. అయితే పరిశీడిలా ప్రార్థన చేసి ముగించిన తర్వాత సుంకరి ప్రార్థన చేయడానికి లేచాడు. సుంకరి ప్రియరా ఒక మంచి విశ్వాసికి గుర్తుకున్నాడు. పరిసయుడు ఒక మంచి నామకార్థం లేక వేషధారణ లేక హెచ్చింపుతో చేసుకునే వ్యక్తికి కనిపిస్తున్నాడు. అయితే సుంకరి ప్రియులారా నిలబడ్డాడు. నిలబడి ఎవరి ప్రార్థన చేస్తున్నట్టే ఆకాశం వైపును కన్నులెత్తి చూడడానికైనా ధైర్యం చాలలేదు ప్రియులారా. ధైర్యం చాలక ఆయన ఏం చూస్తున్నట్టే అలాగనే ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేశాడు ప్రియులారా. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే ప్రియులారా ఆకాశ వైపు కలుతుడికైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా ప్రియులారా సుంకరిలో కొన్ని మంచి విషయాలని, మొదటి విషయం ఏంటంటే సుంకరి ప్రియులారా ఆకాశం వైపున కళ్ళెత్తడానికి ధైర్యం చాలక అలాగనే రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు. రొమ్ము కొట్టుకునుట అలాగనే సుంకరి తన జీవితంలో ఈనాడు మనుషులు కూడా చూస్తే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని చిక్కులు వచ్చినప్పుడు అలాగనే నెత్తి కొట్టుకునేవాళ్ళు, నోరు కొట్టుకునేవాళ్ళు ఎంతో మంది లేకపోలేదు ప్రియులారా. వారి యొక్క సమస్యలు బట్టి నెత్తి కొట్టుకునేవాళ్ళు, వాళ్ళ యొక్క కష్టములు బట్టి నోరు కొట్టుకునేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. అయితే సుంకరి తన జీవితంలో పాపినని గ్రహించి తన జీవితంలో దేవునికి అవిష్టుణ్ణి, దేవునికి ఇష్టమైన వాడిని కాదు, నేను పాపినని ఆయన ఏం చేస్తున్నట్టే రొమ్ము కొట్టుకుంటున్నాడు ప్రియులారా. రొమ్ము కొట్టుకునడనగా గుండె బాదుకుంటున్నాడు. అయ్యో నేను మంచి వ్యక్తిని కాదయ్యా, చెడ్డ వ్యక్తిని అయ్యా అని చెప్పి గుండె బాదుకుంటున్నాడు ప్రియులారా, రొమ్ము కొట్టుకుంటున్నాడు. అలాగే గమనిస్తే రొమ్ము కొట్టుకునేది ఎట్టి పరిస్థితుల్లో కొట్టుకుంటారంటే ప్రియులారా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా మనకు సన్నిహితులు ఎవరైనా బంధువులు ప్రియులారా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ చూడగానే అయ్యో ఈ పరిస్థితి జరిగింది మా బంధువులకని గుండి బాదుకుంటాం ప్రియులారా. అలాగే ప్రియులారా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా ఒక వ్యక్తి చనిపోతే, ఏదైనా ఒక దుర్వార్త వింటే వెంటనే మనం అలాగనే రొమ్ము కొట్టుకొని అయ్యో నీ
బాధపడతాం ప్రియులరా. ఇప్పుడు ప్రియులరా, ఈ లోకంలో మనుషులు చనిపోతే ప్రమాద వార్త వింటే దుర్వార్త వింటే అలాగనే రొమ్ము కొట్టుకుంటాం. అయితే శంకర జీవితంలో మనిషి చనిపోలేదు, యాక్సిడెంట్ జరగలేదు, ఏ ప్రమాదం జరగలేదు. కానీ ఆ ప్రమాదం కంటే నా హృదయంలో పాపమే పెద్ద ఆ ప్రమాదం అని చెప్పి నేను పాపిని చెప్పి ఆయన రొమ్ము కొట్టుకుంటున్నాడు. ప్రియులరా, దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియులరా, లూకాసు వార్త 8:52 మనం చూస్తే అక్కడ కూడా ఓ మాట రాయబడింది. లూకాసు వార్త 8:52 మనం చూస్తే యాయూరినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ఆయన మంచి పలుకుబడి కలిగిన ఆయన, మంచి అధికారి. ప్రియులరా, ఈ ఆయూరికి ఒక్కతే కుమార్తె, మంచి యవన బిడ్డ, 12 సంవత్సరములు వయసు. ప్రియులరా, ఈ వయసులో ఉన్నటువంటి ఈ అమ్మాయికి ప్రియులరా ఒకసారి జబ్బు చేసి అలాగనే చావు బ్రతుకుల్లో ఉంది. చావు బ్రతుకులనగా మరణపు అంచులో అలాగనే చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రియులరా, ఒక వ్యక్తి ఎవరైనా ఒక బిడ్డ సావ సిద్ధంగా ఉంటే అలా ఇంట్లో పురుషుడు కానీ స్త్రీ కానీ బిడ్డ కానీ సావ సిద్ధంగా ఉంటే ఏం చేస్తామండి మనం? హాస్పిటల్కు పరిగెత్తాం. ప్రియులరా, అయితే ఈ హాస్పిటల్కి కాకుండా అలాగనే యాయూరు కుమార్తె బాగులేనప్పుడు ఈ అధికారి యేసు ప్రభు దగ్గరికి పరుగులెత్తుకుంటూ వచ్చాడు. ప్రియులరా, ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్నటువంటి తల్లి చెల్లి మన జీవితంలో కూడా నీ ఇంట్లో ఏదైనా ప్రమాదమైతే, వ్యాధి అయితే, బాధ అయితే, నీ కుటుంబంలో ఏదైనా కలవరం అయితే యాయూరు లాగా యేసు దగ్గరకు పరుగులుతి యేసు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేసి అలాగనే పరిగెత్తుకుని వచ్చి ప్రభువు చెప్తున్నాడు, అయ్యా నా కుమార్తె సావ సిద్ధంగా ఉంది, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, మీరు బాగు చేయాలంటే ప్రభువారు ఇవలాగు నేను వస్తానని చెప్పాడు. ప్రియులరా, యేసు ప్రభువారు ఈ వ్యక్తి మాట్లాడుకుంటుండగా ఇంటి దగ్గర నుండి ఒక వార్త వచ్చింది. ఏమొచ్చిందంటే, నీ కుమార్తె చనిపోయింది. ప్రియులరా, చనిపోయింది, బాధకుని శ్రమ పెట్టొద్దని చెప్పారు. ప్రియులరా, ఇంకా వాస్తవంగా యాయూరికి గుండె పగలాలి. కానీ ప్రియులరా, ప్రభు చెప్తున్నాడు, యాయూరు అలాగనే నీవు భయపడొద్దు, అలాగనే నల్లిక మాత్రం ఉంచుము, నీ బిడ్డ బ్రతికిద్దని చెప్పాడు. ప్రియులరా, అయితే ఆ సందర్భంలో అలాగనే ప్రియులరా సావసిద్ధంగా ఉన్న కుమార్తె దగ్గర ఆ ఇంటి వారు కానీ ప్రక్క వారు కానీ ఏం చేస్తున్నారంటే, లూకాసు వార్త 8:52 చదవండి. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకుంటున్నారు. ప్రియులారా, అందరూ స్తోత్రం చెప్పండి, కొంచెం గంభీరంగా చెప్పండి. ప్రియులారా, ఆ అమ్మాయి సావసిద్ధంగా ఉన్నప్పుడు ఇంటి వారు ప్రక్క వారు అందరు కూడా వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆ ఇంట్లో అలాగనే ప్రమాద పరిస్థితి, ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితి, ఆ టైంలో ప్రియులారా వారందరు కూడా రొమ్ము కొట్టుకుంటున్నారు. అయ్యో ఈ బిడ్డ అలాగనే చనిపోతుంది, ఈ బిడ్డ దూరమైపోతుంది, ఈ బిడ్డ మరణం అవుతుందని చెప్పి అక్కడ కూడా ఆ ఇంటిలో రొమ్ము కొట్టుకుంటున్నట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ప్రియులరా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తాం. 2015 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనందరి పాపములను ఆయన భుజముల మీద వేసుకొని ఆయన ప్రియులరా ఆ శిలువ మ్రాను మోస్తూ ఉన్నాడు. మోస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రూరులు కొరడాతో కొడుతూ ఉన్నారు, దుమ్ము చలుతూ ఉన్నారు, ఉమ్మి ఊస్తూ ఉన్నారు. అలాగనే ఆయన మీద ముసుగు కప్పి ఎవరు నిన్ను గుద్దిరో, ఎవరు నిన్ను కొట్టిరో ప్రవచించమంటే ఆయన ఏ విధమైన బదులు పలకలేదు. ప్రియులరా, ఆ టైంలో యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు, అనేక మార్లు కింద పడిపోయి మీద సిలువ పడి కింద పడిపోతున్నాడు. అప్పుడు ప్రియులరా శిష్యులందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు, కానీ ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు కానీ స్త్రీలు ఉన్నారు అక్కడ. ప్రియులరా, ఇప్పుడు మందిరంలో స్త్రీల సంఖ్య ఎక్కువైపోతుంది. అలాగనే ప్రభు వెంట తోమా లేడు, ఆంద్రే లేడు, సీమోను లేడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే స్త్రీలు ఆ సిలువను వెంబడిస్తూ అలాగనే
రొమ్ము కొట్టుకుంటున్నారంట ప్రియులారా. లూకాసు వార్త 23:20 ప్రియులారా, లూకాసు వార్త 23:27 మనం చూస్తే ప్రభువారు సిలువ మోస్తున్నప్పుడు, ప్రభువారు పిడిగుద్దులు తింటూ ప్రభువారి మీద ఉమ్మి వేస్తున్నప్పుడు ఆ బాధను సహించలేక ప్రక్కనున్నటువంటి భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన వారు ఏం చేస్తున్నారంటే రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో ప్రభు మా కొరకు దెబ్బలు తింటున్నాడు, మా కొరకు ఒళ్ళు చీల్చబడుతుంది, మా కొరకు పిడిగుద్దులు ఉమ్మివేయబడి దుమ్ము చల్లబడి ముసుగు వేయబడి హింసించబడుతున్నాడు అని చెప్పి ఏడుసు ప్రియుల వాళ్ళు గుండె ఆ బాధుకుంటున్నారట ప్రియుల. గొప్ప సమూహం, చాలా మంది స్త్రీలు ప్రియులరా అలాగని వారు గుండెను గుద్దుకుంటున్నారు ప్రియులరా. అలాగని ఈ మధ్యాహ్న కాలశంలో ఈ స్థలమును ప్రియులరా, అలాగని ఈ మందిరంలో వాక్యం వింటున్నటువంటి వారు, లేక ఈ ప్రియులరా ఈ స్థలంలో వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మొదటిగా సుంకరి పాపిని గ్రహించి అలాగని గుండె గుద్దుకుంటున్నాడు, అలాగే రొమ్ము బాదుకుంటున్నట్టుగా వాక్యం మనం చూస్తాం ప్రియులరా. అలాగని అలనాడు సుంకరి ఏ విధంగా అలాగే గుండె గుద్దుకున్నాడు, రొమ్ము బాదుకున్నాడు, నీవు నేను కూడా అలాగని ప్రభువా నేను మంచి వ్యక్తిని కాదని గుండె బాదుకొని ప్రార్థించాలి, గుండె బాదుకొని ఒప్పుకోవాలి, గుండె బాదుకొని పశ్చాత్తాపం చెందాలి ప్రియులరా. మొదటిగా సుంకరి అలాగని గుండెను అలాగ రొమ్ము బాదుకున్నాడని వాక్యం చూస్తాం. సుంకరిలో రెండవ మాట ఏంటంటే చూడండి, లూకాసు వార్త 18:13 మరలా ఒకసారి చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు హరులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని అంటాడు ప్రియులరా. సుంకరి ప్రియులరా దేవుని ఆలయంలో మోకరించి దేవుని ఆలయంలో కన్నీళ్లు విడుస్తూ మొదటిగా సుంకరిలో ఉన్నటువంటి మంచి అనుభవం ఏంటండి, అలాగనే రొమ్ము బాదుకుంటూ ప్రార్థన చేశాడు, గుండె బాదుకుంటూ ప్రార్థన చేశాడు. ఈ రొమ్ము బాదుకునేది ఎప్పుడంటే తన హృదయంలో తప్పులు ఉన్నప్పుడు, తన హృదయంలో లోట్లు ఉన్నప్పుడు, తన హృదయంలో దేవునికి దూరస్థులైపోయినప్పుడు బాదుకుంటారు ప్రియులరా. అలాగని బాదుకోవడమే కాక రెండవదిగా గురు ప్రియులరా రొమ్ము బాదుకుంటూ ఏమంటున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా. రెండవది తన జీవితంలో నేను పాపిని, అలాగే పరిసయుడు పాపిని చెప్పడం వల్ల పరిసయుడు అంటున్నాడు నేను సోర్లను కాదు, నేను విచారణ కాదు, నేను అట్టటువంటి కాదు, నా సంపాదనలో దేవునికి ఇస్తున్నాను అని చెప్పి ఏదేదో ఆయన జీవితంలో హెచ్చింపు, ఏదో బడాయి, ఏదో ప్రియుల గర్వపు ప్రార్థన, ఆ గర్వపు ప్రార్థన దేవుడు వినడు, హెచ్చింపు ప్రార్థన దేవుడు వినడు, అలాంటి ప్రార్థన దేవుడు వినడు గాని అలాగని ప్రియుల సుంకరిని ఆ రొమ్ము బాదుకుంటూ రెండవది ఏమంటాడండి, పాపినయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఈ మధ్యాహ్నం మందిరంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవా నా చూపులో నేను పాపిని, నా మాటల్లో పాపిని, నా తలంపుల్లో పాపిని, నా ఊహల్లో పాపిని, అనేక విషయాల్లో నేను పాపినని ఒప్పుకోవాలి ప్రియులరా. దేవుని సన్నిధిలో ఎన్నో మార్లు మన జీవితంలో ఆ ప్రియులరా మాట్లాడకూడని మాట్లాడడం పాపం కదా, చూడకూడని చూపులు పాపం కదా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం పాపం కదా, బైబిల్ చదవకపోవడం పాపం కదా, చర్చికి రాకపోవడం పాపం కదా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం పాపం కదా, కాబట్టి నీవు పాపివని ఒప్పుకోవాలి ప్రియులరా. ఆయన అన్నాడు పాపిని అని ఒప్పుకుంటున్నాడు ప్రియులరా. దేవా పాపిని నిల్లాశ్రయించాను, ప్రేమ చూపించి నల్లాదుకోవయ్యా. Thank you.
పద్దెనిమిదిలో సుంకరి దేవాలయమునకు వచ్చినప్పుడు నేను పాపినయ్యాని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఈ స్థలానికి మందిరానికి వచ్చినటువంటి సోదరి పాపిని ప్రార్థన చేస్తున్నావా? సోదరుడా పాపిని ప్రార్థన చేస్తున్నావా? యవనస్తుడా పాపిని, యవనస్తురాలా పాపిని ప్రార్థన చేస్తున్నావా? మన జీవితంలో పాపిని మనం గ్రహించాలి ప్రియులారా. దేవుని వాక్యంలో మొదటి తిమోతి 1:16 మనం చూస్తే అపొస్తలైన పౌలు అంటాడు ఒక మాట, చదవండి. 1 తిమోతి 1:16 చదవండి ఒకసారి. అయినను నిత్య జీవ నిమిత్తము విశ్వసింపబో వారికి ఉండలాగున యేసు క్రీస్తు ప్రధాన పాపిని చెప్తాడు ప్రియుల. అందరూ స్తోత్రాలు చదువుతారా? కొంచెం గట్టిగా చెప్పండి. మనుషులు ప్రియుల, దేవుని సన్నిధిలో చదువుబడినటువంటి 1 తిమోతి 1:16 అపొస్తలైన పౌలు, ఆయన ఒకప్పుడు పూర్వము నేను దోషికుడును హింసకుడును హానికరుడునని చెప్పుకుంటూ అలాగనే రక్షించబడిన తర్వాత మారుమనసు పొంది బాప్తీసం పొంది యేసు ప్రభు నమ్ముకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన అంటాడు నేను ఆ ప్రధాన పాపిని, పాపుల్లో కల్లా మామూలు పాపిని కాదు, నా ప్రక్కోళ్ళు చిన్న చిన్న పాపం కొద్ది కొద్ది పాపాలు చేశారు కానీ పౌలు ఒప్పుకుంటున్నాడు, దేవా నేనెన్నో మందిరాలను పడగొట్టిన పాపిని, ఎంతో మందిని చంపాను, ఎంతో మందిని ఈడ్చాను, ఎంతో మందిని హింసించాను, ఎంతో మందిని హేళన చేశాను, ఎంతో మందికి నష్టం చేశాను, కాబట్టి నేను ఎలాంటి పాపిని అంటే ప్రధానమైన పాపిని. శంకరి మొదటిగా తన జీవితంలో ఆ ప్రియుల దేవుని సన్నిధిలో కూర్చుని దేవా అని గుండె ఆ రొమ్ము బాదుకుంటూ ప్రార్థన చేశాడు. రెండవదిగా శంకరి తన జీవితంలో ప్రియుల ఏం చేస్తుండే, పాపినయ్యా పాపినని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈ స్థలంలో వాక్యం పెట్టినటువంటి ప్రియులరా, అలాగే నీ టీవీ ముందర కూర్చున్నటువంటి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఏమని ప్రార్థించాలంటే, దేవా నేను పాపినయ్యా, నా జీవితంలో తెలియక పాపం చేశా, తెలియక విభజించా, తెలియక విగ్రహారాధన, తెలియక త్రాగిన, తెలియక పేకాట, తెలియక నీ మందిరానికి రాకుండా నా జీవితంలో విచ్చలవిడిగా పాపం చేశాను, నేను పాపినని ఒప్పుకోవాలి ప్రియులరా. దేవుని సన్నిధిలో పాపినని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో భక్తుడే ప్రియులరా, ఆ జక్కయ్యను కూడా దేవుడు అంటాడు ఈయన పాపి అన్నప్పుడు ఆయన రక్షించాడట ప్రియులరా. అలాగూ ఆ మరొక మాట ఏం రాయబడిందంటే సుంకరిలో ఆ లూకాసు వార్త 18:13 ఏం రాయబడిందంటే, దేవా పాపినైన నన్ను కరుణించమని పలుకుతూ ఉన్నాడు ప్రియుల. మూడో మాట ఏంటంటే, ఒకటి ఆయన ప్రియుల రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు, రెండవది పాపినని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు, మూడోది ఏంటంటే ఆ పాపిని నన్ను కరుణించు ప్రభువా, లేక నన్ను కనికరించండి, లేక నన్ను కటాక్షించండి, లేక నన్ను మన్నించమని ప్రార్థన చేశాడు ప్రియుల. ఈ మధ్యాహ్న కాలశ్రమలో నీవు కూడా ప్రభు పాదాల దగ్గర మోకరించినప్పుడు, దేవా నేను చెడ్డ వ్యక్తిని కరుణించయ్యా, పాపిని కరుణించయ్యా, రోగిని కరుణించయ్యా, నీకు దూరస్తురాలను కరుణించయ్యా, నీకు దూరస్తుని కరుణించమని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చెయ్యాలి ప్రియులరా. ప్రార్థన చేస్తే ఆయన జీవితంలో ప్రియులరా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రియులరా కరుణించమని ప్రార్థన చేసిన వారిలో యేసు ప్రభు ఉన్నప్పుడు అలాగే ఆయన ఒక ప్రాంతానికి వెళుతున్నాడు, వెళుతూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు
పది మంది కుష్ఠరోగులు ప్రియులరా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ కుష్ఠరోగులు ప్రియులరా ఊర్లో ఉండడానికి లేదు, సమాజంలో ఇంటిలో ఉండడానికి లేదు, వారెక్కడో ఎడంగా ఉండాలి. అయితే ఒక రోజున ఆ పది మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి దూరంగా నిలిచాడన్నారు. యేసు ప్రభువా కుష్ఠరోగంతో ఉన్నాం ప్రభువా, రోగంతో భయంకరంగా మరికిపోతున్నాం, అలా విని మమ్మలను కరుణించు ప్రభువా, మమ్మలను స్వస్థపరచయ్యా, మమ్మలను బాగు చేయి, తిరిగి మా కుటుంబంలో కలపండి, తిరిగి మా సమాజంలో కలపండి, తిరిగి మా స్నేహితుల్లో కలపండి అని ప్రార్థన పీడ కరుణించమని ప్రభువుని వేడుకున్నారు. ప్రభువుని వేడుకుంటే ప్రభు వారి వెంటనే ఏం చేసిండే, ఇదిగో మీ రోగం పోవాలంటే పీలరా యేసు ప్రభు వాళ్ళ మీద చేతులు పెట్టలా, ఇప్పుడు స్వస్థత శాలలకు పరుగులెత్తుతున్నారు పీలరా. అలాగనే ఏడకు పరుగులెత్తన అవసరం లేదు, కానీ నీవు బాగులేనప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా యాజకులు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు పీలరా. ప్రభు చెప్పాడు ఆ పది మందిని నా సేవకులు ఉన్నారు వెళ్ళిపోయి వాళ్ళకు తెలియపరచుకోండి, వారు వెళ్ళుతూ ఉండగానే మార్గంలోని వాళ్లకు స్వస్థత వచ్చింది పిల్లలు, స్వస్థ వచ్చి అలాగని వాళ్ళకున్న కుష్ఠరోగం పోయింది, వాళ్ళకున్న జబ్బు పోయింది పిల్లలు. ఈ మధ్యాహ్నం నీకేదైనా బాగులేనప్పుడు దైవజనుల దగ్గరకు వచ్చేసాయి, నీ కుటుంబంలో సమస్యలుంటే, చింతలుంటే, వ్యాధులుంటే, శోధలుంటే, నీ కుటుంబంలో కలతలుంటే పిల్లల నేరుగా దేవుని సేవకులను సంప్రదించి దేవుని మందిరానికి వచ్చేసి అలాగని వస్తే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. సేవకుల దగ్గరకు వస్తుండగని బాగుపడ్డారు, బాగుపడి పది మంది బాగుపోయి బాగుపడి 9 మంది అటు వెళ్ళిపోయారు. ఈనాడు కూడా స్వస్థత పొందే వరకు వస్తారు, స్వస్థత పొందినాక ఇక కనబడరు ప్రియులరా. ఒకసారి ఒక వ్యక్తిని అన్నాను, బాయ్ చచ్చికి రావట్లేదంటే అడు అన్నాడు రోగం బాగుపడిందిగా అన్నాడు. రోగం బాగుపడటం కాదు చచ్చిగా ఏంటి బ్రదర్ అంటే రోగం పోయిందిగా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే రోగం పోతే చర్చికి రానని ప్రియులరా. కాబట్టి రోగం పోతే చర్చికి రాకూడదని ఉందా? అలా కాదు గాని చర్చికి రావాలి ప్రియులరా. దేవుని సన్నిధిలో ప్రియులరా ఈ సమయంలో ఆ 10 మంది బాగుపడ్డారు, కానీ 10 మందిలో నుండి ఒకడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రియులరా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలాగనే ప్రియులరా ఆ 10 మంది ప్రభువా మమ్మల్ని కరుణించమంటే దేవుడు వారిని కరుణించి కుష్ఠరోగం బాగు చేశాడు. అలాగనే కళ్ళు లేనటువంటి కుటి భిక్షకుడు యేసు ప్రభువారు ఆ మార్గాన్ని వెళుతున్నాడు, వెళుతుంటే వాడికి ప్రియులరా వినబడింది కానీ కనబడదు ప్రియులరా. త్రోవ ప్రక్కన కూర్చొని ఏడుస్తున్నాడు, జీవితం అంతా చీకటేనా, ఎలుతురు లేదా, ప్రభో చీకటేనా అని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువారు ఆ మార్గాన్ని వెళుతున్నారు, మార్గాన్ని వెళుతుంటే వీడికి చప్పుడినబడి బాబో ఎవరి మార్గాన్ని వెళుతున్నారండి, నీలాంటి వాళ్ళు అన్నారంట, నజరేయుడైనటువంటి యేసు మార్గం వెళుతున్నాడు అని చెప్పారట. అలాగే నీ ప్రాణం లేచొచ్చింది, నజరేయుడైన యేసా అంటే కళ్ళు లేని వారికి కళ్ళిచ్చైనా ఆయనే, మోగవారికి నోరిచ్చైనా ఆయనే, చనిపోయిన వారిని బ్రతికించైనా ఆయనేనయ్యా అన్నారు. ఆయన అనగాని వెండలేసి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశాడు పిల్లరా. కేకలు వేస్తే ప్రభువారు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి మరలా ఇద్దరు కేకలు ఆపకుండగా కేకలు వేసినప్పుడు వెనుకకొచ్చి అతనికి అవసరమేంటో అడిగి చూపునిచ్చినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలశంలో నా మాటలు ముగిస్తున్నాను ప్రియులరా. మొదటిగా సుంకరి అలాగూ దేవుని ఆలయంలోకి వచ్చి ఏం చేస్తున్నాడంటే అలాగూ పాపిని ఆ ప్రియుల రొమ్ము కొట్టుకుంటున్నాడు, రెండవదిగా పాపిని ఒప్పుకుంటున్నాడు, మూడవదిగా ఆయన పాదాల మీద పడి కరుణించు ప్రభువా మన్నించమని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు పాపిగా వచ్చాడు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు నీతిమంతుడిగా 18:14 తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా వెళ్ళినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రియులరా ఈ మధ్యాహ్న కాలశంలో దేవుని పాదాల దగ్గరకు వచ్చినటువంటి మనం దేవుని సన్నిధిలో మోకరించి దేవా నేను పాపిని గుండె బాదుకుంటూ ప్రార్థన చేద్దాం. రెండవది పాపిని ఒప్పుకుంటూ పరిసయ్యలాగా కప్పుకోవద్దు, కానీ అలాగనే సుంకరిలాగా
పాపినయ్యా పాపినయ్యని ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. మూడోది నన్ను కరుణించయ్యని ప్రార్థన చేశాడు. కరుణించాడు దేవుడు. ఇంటికి నీతిమంతుడిగా వెళ్ళినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలశ్యంలో దేవా నన్ను కరుణించండి దీవించండి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ఉన్న పాటున కళ్ళు మూయండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయదాం. దేవుడు మనల్ని ఆశీర్వించి దీవించినట్లుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయదాం. 2015 క్రితం ప్రభు యేసు క్రీస్తు వారు ఆకాశమునకును భూమికిని ప్రియులరా ఒక పొడవైన నిలువు కమ్మి అడ్డకమ్మి మీద వేలాడదీయబడ్డాడు. మనందరి పాపముల కొరకై ఆయన 2 చేతులలో మేకులు గుచ్చబడి, 2 పాదములో మేకులు గుచ్చబడి, శిరస్సులో ముళ్ళ కీటం గుచ్చబడి, 1 దక్కు 40 కొరడా దెబ్బలు కొట్టబడి, వీపంతయు దున్నబడి, తుమ్ము చల్లబడి, ఉమ్మి ఊయిబడి, పిడిగుద్దులు గుద్దుపడ్డాడు పిల్లలు. ఈ మధ్యాహ్న కాలశ్యంలో ఎవరికి వారు మీరు నోరు తెరిచి ప్రార్థన చేయడం. దేవా శంకరిలాగా శంకరిలాగా శంకరి తన జీవితంలో ఏదో నైస్గా శంకరి ఏదో బడాయిగా శంకరి ప్రియులు అలా చేయలేదు కానీ పరిశీలి అలా చేశాడు. శంకరి అయితే అలాగని ప్రియుల గుండె బాదుకుంటూ ప్రార్థన చేశాడు. శంకరి అయితే పాపిని అని ప్రార్థన చేశాడు. శంకరైతే అలాగే ప్రియుల దేవుడు కరుణించు కరుణించు దేవా అని ప్రార్థన చేశాడు. ఈ మధ్యాహ్న కాలశ్యంలో దేవా మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన, దీవించండి, మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయదాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వించినట్లుగా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయదాం. పరమ తండ్రి పరిశుద్ధుడు నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ కృప మాకు తోడుండి కరికరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. నాయన సహాయం చేయి. శంకరి వలి నాయనమ్మా గుండె బాదుకుంటూ, శంకరి వలి పాపిని ఒప్పుకుంటూ, శంకరి వలి కరుణించయ్యా అని ఒప్పుకుంటూ ప్రార్థన చేసి నీతిమంతులుగా ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయి. పరిశీలిలాగా వేషధారణొద్దు, పరిశీలిలాగా హెచ్చింపొద్దు, పరిశీలిలాగా అయా ఉట్టి ప్రార్థనొద్దు నాయన. ప్రభుత్వం కూడిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వించి దీవించి తోడు నుండి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమే ఆమే. వరకు మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వాదములు దైవదీవెనలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఐపీసీ గడియలు అనే మా టీవీ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7:00 నుండి 7:30 వరకు, తిరిగి శుక్రవారం రాత్రి 8:00 నుండి 8:30 వరకు వీక్షించగలరు. మా చిరునామా పాస్టర్ ఎం లూకాబాబు గారు, ఐపీసీ చర్చ్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, అద్దంకి రోడ్, దర్శి. మా ఫోన్ నెంబర్స్ 9346824159, మరి ఒక నెంబర్ 9866515201. గాడ్ బ్లెస్ యూ.